నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో సాయానికి గాలివానను సైతం లెక్క చేయకుండా ముందుకెళ్లిన తెలంగాణ పోలీసులు కొంతమంది యువకులు. ఇది కదా రక్షక దళం అంటే, ఇది కదా ఫ్రెండ్లీ పోలీస్ అంటే. మానవత్వం పరిమళించింది. ఒక్కసారిగా వచ్చి పడిన భారీ వర్షం గాలులతో మిర్చి రైతులు అల్లాడిపోయారు. పంటను కాపాడే ప్రయత్నం ఎంత చేస్తున్నా ఒకవైపు గాలి మరోవైపు జోరు వానలో తమ పంటను కాపాడే ప్రయత్నంలో ఆ రైతన్నకు సాయం చేశారు, మానవత్వాన్ని చూపారు అటువైపు వెళ్తున్న పోలీసులు యువకులు అందరూ కలిసి. ప్రకృతి సహకరించకపోయినా, వరుణదేవుడు కరుణించకపోయినా మేము సాయం చేస్తాం. మనిషికి మనిషి సాయం అన్నట్లుగా ఆ రైతన్నల పంటను కాపాడే ప్రయత్నం చేశారు పోలీసు వారు యువకులు. దేశానికి వెన్నుముక రైతన్న, అలాంటి రైతన్న ఒక్కసారిగా కుప్ప కూలిపోయేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మా రైతన్నను మీ కాపాడుకుంటాం, ప్రకృతి సాయం చేయకపోయినా మేం సహాయం చేస్తామంటూ మఠంపల్లి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి, కొంతమంది యువకులు కలిసి అక్కడ రైతన్నకు సాయం చేసే పనిలో ఆ మిర్చిని కాపాడే ప్రయత్నాన్ని చేశారు. డబ్బులు ఏముందన్నా, మనం ఫస్ట్ మనకు మనిషి ఉన్నది, మనకు మనిషి ముఖ్యమన్న, డబ్బులు కాదు మనిషి ముఖ్యమన్న. ఎంత తాగినా పర్వాలేదు, పంట పోతుంది వాళ్ళ గురి తెలుస్తుంది. షూస్ బూజ్ మొత్తంగా నాకు వాళ్ళు పండుకుంటుండే వాళ్ళు.